నమస్కారం. నైవేద్యం అనే మన కార్యక్రమంలో ఎన్నో నైవేద్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. సమస్యలకు, ఇబ్బందులకు, రోగాలకు, బాధలకు, అనేకమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా వివిధములైన నైవేద్యములను మనం పరమాత్మకు సమర్పించుకుంటున్నాం. పరమాత్ముడు ఒక్కడే అయినప్పటికీ ఆ పరమాత్మకు ఉండేటటువంటి వివిధములైన నామాలతో వివిధములైనటువంటి రూపములను కూడా కల్పించుకొని ఆయా రూపములకు గుణగణములకు అనుగుణంగా పౌరాణిక పరిజ్ఞానాన్ని కూడా జ్యోతిపరుచుకొని ఆ పిమ్మట ఆ దైవానికి ఆ నైవేద్యాన్ని మనం సమర్పిస్తున్నాం. ఈనాటి కాలంలో బహుళంగా వచ్చే సమస్యలలో మన ముందు కనిపించేవి అప్పుల బాధ ఎక్కువగా కావడం. ఇది ఎలా? శ్రీ గణేష రుణం చింది అనే జపాన్ని మనం చేయడం ద్వారా మన అప్పులను, దేశ అప్పులను కూడా, ఆ బాధలను కూడా తొలగించిన వాళ్ళం అవుతాం అంటూ గురువుగారు చెబుతూ ఉంటారు. ఆ గురువుగారి వాక్యాన్ని అనుసరించి శ్రీ గణేష రుణం చింది అనే వాక్యాన్ని మనం జపం చేస్తూ ఉంటాం, లాభము జరుగుతూ ఉంటుంది. నైవేద్యాలలో ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి, ఏ దైవానికి మనం ఈ నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా మన అప్పుల బాధలను తొలగించుకున్న వాళ్ళం అవుతాం అంటే, కృష్ణ పరమాత్మునకు సాయంత్రం వేళన అటుకులు, బెల్లము నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని పసిపిల్లలందరికీ కూడా పంచిపెట్టడం ద్వారా అప్పుల బాధను తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అంటూ సంప్రదాయం తెలియజేస్తుంది. ఏ మంత్రాన్ని జపం చేస్తే, దాన భావనతో జపం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో అటువంటి లాభమే కృష్ణ పరమాత్మకు అటుకులు, బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా మనం లాభంగా పొందవచ్చును. కృష్ణ పరమాత్ముడు ఆయనకు అటుకులను సమర్పించినందువలన కుచేలుడు కుబేరుడయ్యాడు. అనంతమైనటువంటి ధనరాశులను ఆ పరమాత్ముడు అనుగ్రహించాడు. అలాగే ఈ పద్ధతిలో అటుకులు, బెల్లము ఈ రెండింటినీ కూడా మేళవించి సాయంత్రం వేళన వసుదేవ సుతం దేవం, కంసచాణూర మర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం అంటూ ఇంటిలో పరమాత్మ సన్నిధానంలో సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఆ పరమాత్మ సన్నిధానంలో అటుకులు, బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించి ఈ శ్లోకంతో ప్రార్థన చేసి నిష్కామంతో ఎటువంటి సమస్యలు నన్ను బాధించకుండునుగాక, ప్రపంచమంతా కూడా శాంతిమయమై ఉండుగాక, అందరూ ఆనందంగా ఉండునుగాక అనే ప్రార్థనతో ఆ నైవేద్యాన్ని కృష్ణ పరమాత్మకు నివేదన చేసి ఆ పిమ్మట ఆ అటుకులు, బెల్లము ఈ పదార్థాన్ని వీధిలో ఆడుకునే పసిబాలులందరికీ కూడా పంచిపెట్టినట్లయితే, ఆనందాన్ని పంచుకోవడం ద్వారా ఆ ప్రసాదాన్ని తిన్న వాళ్ళందరూ మనకు మేలు కలగాలి అంటూ కోరుకుంటారు. ఈ యజమాని మంచివాడు, మనకు అటుకులు, బెల్లము సాయంత్రం వేళ పెడుతున్నాడు అంటూ ఈరోజు అనుకుంటారు. రేపు కూడా మనం అలాగే నైవేద్యంగా సమర్పించి ఆపిన ప్రసాదంగా పంచిపెడితే మనకు మేలు కలగాలి, రోజూ ఇదే విధంగా వీరు మనకు ప్రసాదం పెట్టాలి అని కూడా కోరుకుంటారు. వాళ్ళల్లో కూడా ఒక దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య, మానసిక శారీరక ఆరోగ్యాలు ఇవన్నీ కూడా చేకూరుతాయి. మన మంచి కోరుకునే వాళ్ళని ఈ విధంగా మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనకు అప్పుల బాధ కూడా తగ్గుతుంది. మనం ఒకరికి రుణం ఉన్నా మనకు మరొకరు రుణదాతలుగా ఉండి ఈ దాత ప్రతిగ్రహీతల వ్యవహారాలు ఏ వైపున ఉన్నప్పటికీ కూడా రుణ సంబంధిత బాధలన్నీ కూడా తెలియడానికై శ్రీ గణేష రుణం చింది అనే మహామంత్రాన్ని జపం చేసినా లేదు, సాయంత్రం వేళన ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కృష్ణ పరమాత్మకు ప్రీతికరంగా సంధ్య సమయంలో దీపారాధన చేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత సుమా దీపారాధన చేసి ఆ కృష్ణ పరమాత్మ చిత్రపటం ముందర బెల్లము, అటుకులు ఈ ప్రసాదాన్ని
సిద్ధపరచి నైవేద్యంగా సమర్పించి వసుదేవ సుతం దేవం అనబడే ధ్యాన శ్లోకం చెప్పి ఆపిమ్మట కృష్ణార్పణమస్తు అంటూ ఈ ప్రసాదాన్ని పసిపిల్లలందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంతా కూడా పసిపిల్లలు చిన్నారి పిల్లలు బాలబాలికలు వారితో పంచుకోవడం ద్వారా వాళ్ళంతా కూడా అమాజకమైన మనస్సుతో బాల్యంతో కూడినటువంటి పవిత్ర భావనలతో మనకు మేలు కలగాలి అని కోరుకుంటారు అప్పుల బాధలు తీరుతాయి అప్పుల బాధలు తీరడానికి సులభమైన ఉపాయం అటుకులు బెల్లము కలిపిన మిశ్రమాన్ని సాయంత్రం వేళన కృష్ణ పరమాత్మకు ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని పసిపిల్లలతో పంచుకోవడం ఇది ఈనాటి నైవేద్యం నమస్కారం.